Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తొమ్మిది మంది కేంద్ర మంత్రుల ఇండెంట్, జగన్ వారిలో ఎవరిని కరుణిస్తారు? ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కసరత్తు తుది దశకు చేరుకుంది. చైర్మన్గా సుబ్బారెడ్డి నియామకం పూర్తయిన వెంటనే వారంలోగానే బోర్డు సైతం ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే బోర్డు సభ్యులుగా అవకాశం కోసం సీఎం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి కనిపిస్తోంది. సహజంగా బోర్డులో ఏపీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సభ్యులకు అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన బోర్డులో ఈ రకమైన ఒత్తిళ్ల కారణంగానే 25 మందితో ఏర్పాటు చేయాల్సిన బోర్డును 37 మందితో ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు రెండవసారి పెద్ద ఎత్తున సీఎం జగన్ ఒప్పించేందుకు అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చెన్నైకు చెందిన గూడూరు రాధాకృష్ణన్ అనే వ్యక్తికి టీటీడీలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా 9 మంది కేంద్ర మంత్రులు సిఫార్సు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. టీటీడీ గతంలో ఇదే వ్యక్తికి చెన్నైలో టీటీడీ దేవాలయాల నిర్వహణ బాధ్యతలు కేటాయించింది. అయితే ఆ తర్వాత ఆయనకు ఆ హోదా రద్దు చేసింది. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రులు శ్రీపాద నాయక్, జలశక్తి మంత్రి షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కీలక మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో తమిళ మీడియా గూడూరు రాధాకృష్ణన్ పైన కథనాలు ప్రచురించింది. ఆయన కొన్ని కీలక వ్యవస్థల్లో బ్రోకర్గా వ్యవహరిస్తూ ఉంటారని, ఆయనకు ప్రతిష్టాత్మకమైన టీటీడీ సభ్యుడి హోదాకు ఎలా సిఫార్సు చేస్తున్నారంటూ ఆ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తన సిఫార్సు లేఖను ఉపసంహరించుకున్నారు. మిగిలిన మంత్రులు అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఇన్ని సిఫార్సు లేఖలు రావడంతో రాధాకృష్ణన్కు ఎక్సాఫిషియో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చ జరిగింది. కానీ టీటీడీ సభ్యుడిగా నియమించే సమయంలో వారి ట్రాక్ రికార్డు పైన ప్రభుత్వం ఆరా తీయడం సహజం. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో ఇప్పుడు ఆయన నియామక ప్రతిపాదన పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు ఇస్తున్న సిఫార్సు లేఖలను స్క్రూటనీ చేయడం, ఎవరికి టీటీడీ బోర్డులో అవకాశం ఇవ్వాలనే అంశంపైన ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వారంలోనే బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడంతో బోర్డు సభ్యుల సంఖ్య ఎంత ఉంటుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.